ఫ్రూట్ ఆఫ్ ది టంగ్, నాలుక యొక్క ఫలము లేదా నోటి యొక్క ఫలము గురించి ఈరోజు మనము వాక్యం వినబోతున్నామండి. అయితే మొదటిగా నాలుకను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే మాట్లాడుతూ ఉంటాం, అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం, అనేక పదాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, మొదటగా దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే మన నోటిని ఉపయోగించి లేదా దేవుడు తన నోటిని ఉపయోగించి ఒక మాట మాట్లాడాడు, అదేంటయ్యా అంటే వెలుగు కమ్మని పలుకగా అది వెలుగు కలిగెను. ఈరోజున అదే దేవుడు నీలో నాలో ఉంటున్నాడు. ఆయన పలికే మాటలు ఏ రీతిగా ఉంటున్నాయి, ఆయన పలికే ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుంది, ఆ ప్రతిఫలము ఏ రీతిగా ఉంటుంది, మనము మన నోటిని ఉపయోగించి ఎటువంటి ఫలము మనం పొందుకోబోతున్నామో మనం ఈరోజు చూడబోతున్నామండి. అందుకనే మొదటగా సామెతల గ్రంథము 18:20-21 వచనము గమనించినట్లయితే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, అయ్యో నేను తింటున్నా నాకు సరిపోవట్లేదు, అయ్యో నేను సంపాదిస్తున్నా నాకు సరిపోవట్లేదు, నా కుటుంబం పోషణకే నాకు సరిపోవట్లేదు, నా పిల్లల చదువుకు నాకు సరిపోవట్లేదు, ఆ కుటుంబ భారం ఎక్కువైపోతూ ఉంది. ఎందుకు ఆ రీతిగా జరుగుతుంది అంటే నీవు నీ చేతుల మీద నువ్వు ఆధారపడుతున్నావు, లేదా నీ కష్టం మీద నువ్వు ఆధారపడుతున్నావు. అయితే వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉంటుంది, నరుల కష్టార్జితము చేత అది ఎక్కువ కాదు. నీ కష్టం మీద నువ్వు ఆధారపడుతున్నావా, అది నీకు ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండదు, అది నీకు ఎప్పుడు కూడా తృప్తినివ్వదు. కానీ ఈరోజు దేవుడు మాటను వింటున్న నీవు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, నీ నోటి మాటను బట్టి నువ్వు ఆశీర్వదింపబడుతూ ఉంటావు. నువ్వు ఏది మాట్లాడితే అది నీ జీవితంలో జరగబోతూ ఉంది. నువ్వు ఏ రీతిగా మాట్లాడుతున్నావు, ఏ రీతిగా నీ గురించి నువ్వు ప్రవచించుకోగలుగుతున్నావు, ఏ రీతిగా నిన్ను నువ్వు ఆశీర్వదించగలుగుతూ ఉన్నావు ఒకసారి గమనిద్దాం. 18:20 చూసినట్లయితే, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. నీ ఆదాయం నీకు సరిపోవట్లేదు అంటే నీ పెదవులను లేదా నీ నాలుకను నువ్వు ఉపయోగించట్లేదని అర్థము. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడండి, ఇదిగో నీ కష్టముతోటి నీ ఆశీర్వాదము ఎక్కువ కాదు, నేను నిన్ను ఆశీర్వదించాలి. అయితే అదే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీలో ఉంటున్నాను, నన్ను నువ్వు ఉపయోగించుకో, నా నోటితో నువ్వు మాట్లాడు. ఇదిగో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీవు కాదు కానీ పరిశుద్ధాత్మే చెప్పసక్యము కాని మూలుగులతో ప్రవచిస్తూ ఉంటుంది, చెప్పశక్యము కాని మాటలు నీ ద్వారా మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడాలా, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలా, నువ్వు బంగళాలు కట్టుకోవాలా, నువ్వు కారు కొనుక్కోవాలా, నీ కుటుంబం సమృద్ధిలో జీవించాలా, అయితే నువ్వు ఈరోజు చేయవలసిన ఒక విషయం ఏంటో తెలుసా, గొప్పగా నువ్వు మాట్లాడాలి. నీ పెదవులను విప్పు, నీ పెదవులతో ఆశీర్వాద వచనములను పలుకు. అయితే ఇక్కడ నాలుక చేసే పని లేదా నోరు చేసే పని రెండు విషయాలండి, ఒకటి మంచి పలుకుతుంది, ఇంకోటి చెడు పలుకుద్ది. ఇంకోటిగా ఒకటి ఆశీర్వాదం పలుకుద్ది, ఒకటి నాశనం పలుకుతూ ఉంటుంది, శాపం పలుకుతూ ఉంటుంది. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నువ్వు ఆశీర్వదింప పడాలని పలుకు, నీ ఆదాయం వృద్ధి చెందాలని పలుకు, నీ జీతం పెరగాలని పలుకు, ఇదిగో నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలని నువ్వు మాట్లాడు, అదే రీతిగా నువ్వు జీవిస్తావు. ఎందుకంటే ఆయన పలికినప్పుడు కలిగినది అదే రీతిగా ఆయన నీలో ఉంటున్నాడు, నువ్వు పలికినప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. నీ ఆశీర్వాదం ఎక్కడో లేదో, నువ్వు ఎక్కడికో పరిగెడుతున్నావేమో, ఎవరో ఆశీర్వదింపబడాలని, ఎవరో నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నావేమో, ఎవరో నాకు సహాయం చేయాలని వెతుకుతున్నావేమో, ఎక్కడికి నువ్వు తిరగాల్సిన అవసరం లేదమ్మా. ఇదిగో పరిశుద్ధ గ్రంథము నీ దగ్గర ఉంటుంది, ఆయన సన్నిధి నీలో ఉంటుంది, కనుక నువ్వు మాట్లాడు. ఆయన నేను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. అయితే నీ పెదవుల నుంచి మాటను బయటకు పలకండి. యేసు నామములో ప్రభువా నువ్వు ఆశీర్వదించే దేవుడు అంటున్నావు, దేవా నన్ను ఆశీర్వదించు, నా ఆదాయమును వృద్ధి చెందించు, ఇదిగో నాకు చాలీ చాలని జీతం నాకు అవసరం లేదు ప్రభువా, నా పెదవుల ఆదాయమును తినాలి, నా పెదవులు ఈ రీతిగా పలుకుతుండగా నీవే గొప్ప కార్యము జరిగించమని పలకండి. ఆయన ఖచ్చితంగా జరిగించే దేవుడు, ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడండి. మనము మాట్లాడి మర్చిపోతామేమో, మనం వాగ్దానాలు చేసి మర్చిపోతామేమో, కానీ ఆయన ఎప్పటికీ కూడా మర్చిపోని దేవుడు. ఆయన వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించండి, గొప్ప కార్యము మనము చూస్తూ ఉంటాం. మొదటిగా మన నోటిని ఉపయోగించి మనం ఆశీర్వదింపబడతాం, మన జీవితంలో
వృద్ధిని మనం పొందుకోగలుగుతాం, మనము ఆశీర్వదింపబడతాం, మనం ఐశ్వర్యవంతులుగా మనము జీవించగలుగుతాం. రెండవదిగా అదే సామెతల గ్రంథం 18:21 చూసినట్లయితే, జీవ మరణములు నాలుక వశము ఉన్నవి, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును తిందును. ఈరోజు నువ్వు ఎక్కువ రోజులు జీవించాలనుకుంటున్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నవారు ముఖ్యంగా, ఇదిగో ప్రభువా నేను అంత్య దినముల్లో ఉన్నానేమో, లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నాను, నా లంగ్స్ పాడైనాయి, నా కిడ్నీలు పాడైనాయి, నాకు స్టమక్ ఇన్ఫెక్షన్ ఉంది, నాకు యూటరస్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది. అయితే ఈరోజు దేవుడు వాక్యం నీ దగ్గరకే వచ్చింది, దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు, నీ జీవ మరణములు నాలుక వశనములో ఉన్నాయి, అయితే నువ్వు జీవమును ప్రేమిస్తున్నావా? దాని ఫలమును ఖచ్చితంగా తింటావు. అయితే నువ్వు జీవించాలి అంటే నువ్వు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి అంటే, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నా అనారోగ్యమును తీసివేయి, ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నువ్వు మాట్లాడమన్నావు ప్రభువా, నీ నాలుకను ఉపయోగించమన్నావు ప్రభువా, అందుకనే నేను ఉపయోగిస్తున్నాను, నన్ను ఖచ్చితంగా బాగు చేసే దేవుడు నువ్వని, నీ సన్నిధికి చేరానని మాట్లాడు, దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. 1 పేతురు 3:10 చూసినట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. ఈరోజున అధిక సంవత్సరములు జీవించాలనుకుంటున్నావేమో, మన్న పడకలో ఉన్న వారు మాట్లాడుతున్న మాటలు ఏ రీతిగా ఉంటాయి, ఎదుటి వాళ్ళని దూషిస్తున్నావేమో, ఎదుటి వాళ్ళని హింసించాలని ఆశపడుతున్నావేమో, ఎదుటి వాళ్ళ మీద కొండాలు చెప్పాలని ఆశపడుతున్నావేమో, ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది కదా, నీ స్థితికి కారణము నీవే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు కలిగే అనారోగ్యము ఏదో మనము చేయడం వల్ల కాదు, కానీ మన నోటిని ఉపయోగించే మనకు అనారోగ్యము కలుగుతూ ఉంటుంది. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలంట. ఈరోజు నువ్వు ఆ రీతిగా ఉండగలుగుతున్నావా? నీ నాలుకను ఉపయోగించి ఎంతమందిని దూషించావో, నీ నాలుకను ఉపయోగించి ఎంతమందిని తిట్టావో, నీ నాలుకను ఉపయోగించి ఎంతమందిని శపించావో నాకైతే తెలియదు, కానీ ఆ దేవుడు అంటున్నాడు కదా, ఆ పరిశుద్ధుడు అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు, నీకు ఒక ఛాన్స్ నేను ఇస్తున్నాను, ఒక అవకాశం నీకు ఇస్తున్నాను, నీ నాలుకను కాచుకో, చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కాపాడుకో, అప్పుడు నువ్వు జీవిస్తావు, అధిక సంవత్సరములు నీకు ఇవ్వబడతా ఉంటాయి. చూడండి, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం, అభ్యంతరములు రాకమనవు, కానీ అభ్యంతరములు ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ అంటున్నాడు. నీ వలన అనేకులు ఇబ్బంది పడుతున్నారేమో, నీ వలన అనేకులు ఆటంకపరచబడుతున్నారేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో నీకు తెలియదు, కానీ వాళ్ళు ఎంత నష్టపోతున్నారో నీకు తెలియదు, కానీ అందరికన్నా ఎక్కువగా నువ్వే నష్టపోతున్నావు. నీ శరీరమును పాడు చేసుకుంటున్నావు, నీ దేహమును పాడు చేసుకుంటున్నావు, నీ అవయవములను పాడు చేసుకుంటున్నావు, నీ హృదయమును పాడు చేసుకుంటా ఉన్నావు. చూడండి, ఎదుటివారిని దూషించడం వలన, ఎదుటివారిని నిందించడం వలన, ఎదుటివారి మీద అనేక విషయాలు నువ్వు పదే చెప్పడం వలన నీలో ఉన్న బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, నీలో ఉన్న షుగర్ నీకు పెరుగుతూ ఉంటుంది, అనేకమైన టెన్షన్లు కలుగుతూ ఉంటాయి, అనేకమైన రోగాలకు నిలయముగా నీ దేహము మారిపోతూ ఉంది. దానివల్ల ఎక్కువ నష్టపోయేది నీవే అమ్మా, ఎక్కువ నష్టపోతున్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అత్త కోడలను గురించి దూషిస్తుందేమో, ఇంకా కుటుంబంలో అనేక సమస్యలు వస్తున్నాయేమో, ఎవరి వల్ల వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఎదుటి వాడిని దూషించడం వల్ల నీకేం కలుగుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో వారిని నేను దీవిస్తానో శపిస్తానో నీకు అనవసరము, కానీ నువ్వు జీవించాలి అంటే, నీవు ఆశీర్వదింపబడాలి అంటే, నీ నాలుక మాత్రము జాగ్రత్తగా ఉండాలి, నీ నోరు దగ్గర పెట్టుకోవాలి వాక్యం సెలవిస్తూ ఉందండి. చూడండి, సామెతల గ్రంథం 12:18 చూసినట్లయితే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చూడండి, కొందరు వ్యక్తులను మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉంటాయి అంటే, వారు చంపడానికి ఏ వస్తువు మనకు ఉపయోగించక్కర్లేదండి, ఏ కత్తినో లేకపోతే గొడ్డలనో లేకపోతే మరొక వస్తువు అవసరం లేదు, కానీ ఇదిగో నీ నాలుకను బట్టి వారు చనిపోతారేమో, నీ నాలుక వారిని బాధిస్తుందేమో, నీ నాలుక వారిని ఇబ్బంది పరుస్తుందేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కసారి కొందరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే, అబ్బా ఇంత భయంకరంగా మాట్లాడతారా, ఇంత భయంకరంగా మాట్లాడతారా అనుకునే వారు లేకపోలేదండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు నీ నాలుక ఏ రీతిగా మాట్లాడుతుంది? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతుందా, మృదువైన మాటలు మాట్లాడుతుందా? సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. నీ నాలుక సాత్వికంగా ఉందా? నువ్వు సరిగా మాట్లాడగలుగుతున్నావా? ఎదుటివారిని
దూషించడం కాదు కానీ వారిని ప్రేమించగలుగుతున్నావా? నిన్ను దూషించిన వారిని కూడా నువ్వు ప్రేమించే స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు నీ పరిస్థితి నీకు ఆ రీతిగా ఉండదు. మనం అనుకుంటూ ఉంటాం, ప్రభు ఇన్ని కష్టాలు నాకేనా, ఇంత అనారోగ్యం నేను ఎందుకు పడుతున్నాను? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా, నువ్వు ఎంతమందిని దూషించావో, ఎంతమందిని హింసించావో, ఎంతమంది మధ్య గొడవలు పెట్టావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవన్నీ కూడా నీ జ్ఞాపకం వస్తున్నాయా? దేవుడు నీతో మాట్లాడుతుండగా ఇప్పుడే అవన్నీ ఒప్పుకో. ప్రభు నన్ను క్షమించు, నా నాలుకను నేను వ్యర్థంగా ఉపయోగించాను, నా నోటిని నేను వ్యర్థంగా ఉపయోగించాను, నా నోటి వల్ల ఇంత భయంకరమైన ఫలితం ఉంటుందా, నా నోటి వల్లైనా ఈ అనారోగ్యమా, నా నోటి వల్లనే నాకు ఈ ఇబ్బంది అని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నిన్ను తప్పక క్షమిస్తాడు. ఆయన క్షమించే లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడుగా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకున్నట్లయితే గొప్ప ఫలితం పొందుకుంటూ ఉంటావు. మూడవదిగా యాకోబు పత్రిక 3:6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చూడండి, నాలుక అగ్ని అంట. ఒక్కొక్కసారి చూడండి, మనము అడవులలో గమనిస్తూ ఉంటాము, అడవులు కాలిపోతూ ఉంటాయి, దానికి పెద్ద మంట పెట్టక్కర్లేదండి. ఒక చిన్న అగ్గి పుల్లగిస్తే ఎండాకాలం చూసినట్లయితే అగ్ని అంతా కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఆ గుట్టలు లేదా కొండలన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. అయితే ఈరోజు అదే సాదృశ్యంగా భక్తుడు రాశాడు కదా, నాలుక అగ్నియే, మన దేహములో ఉన్న ఒక పాప ప్రపంచమే ఉంటుంది. అంటే మన నాలుకను బట్టి భయంకరమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి, భయంకరంగా చిచ్చులు పెడతా ఉన్నాయి. చూడండి, కుటుంబంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంఘాలలో సమస్యలు, అనేకమైన సమస్యలు ఏ రీతిగా కలుగుతున్నాయంటే ఒక నాలుకను బట్టి. అందుని బట్టి సామెతల గ్రంథం 20:26 చూసినట్లయితే, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండగాడు లేని ఎడల జగడము చల్లారును. చూడండి, కట్టెలు ఉన్నంతసేపు మంట పెట్టినప్పుడు అవి కాలుతూ ఉంటాయి, కట్టెలు అయిపోతే మొత్తం చల్లారిపోతూ ఉంటుంది. అంటే అగ్ని ఆరిపోవడానికి కూడా అవకాశం ఉంది, కానీ ఈ జగడము ఆరిపోవడానికి అవకాశం లేదు. ఏ రీతిగా ఆరిపోతుంది ఆ జగడము, లేదా ఆ గొడవలు, ఆ వివాదాలు ఏ రీతిగా చల్లారుతాయి అంటే, ఎప్పుడైతే ఆ కొండగాడు, ఎప్పుడైతే ఆ దూషకుడు, ఎప్పుడైతే ఇతరుల గురించి ఎప్పుడు అబద్ధాలు, అబద్ధాలను నిజాలుగా చెప్తూ ఉంటాడో, అటువంటి వ్యక్తి లేనప్పుడు ఆ వివాదాలు అనేవి చల్లారుతూ ఉంటాయి. ఈరోజు నీ స్థితి ఏ రీతిగా ఉంది? ఒక వ్యక్తిని బట్టి నువ్వు దూషిస్తున్నావా? ఒక వ్యక్తిని బట్టి నువ్వు బాధ పెడుతున్నావా? ఒక వ్యక్తిని నువ్వు హింసిస్తున్నావా? అది వాళ్ళకి ఎంత నష్టమో మనకు తెలియదు, కానీ భయంకరమైన నష్టం నువ్వే అనుభవించబోతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడు. ఇదిగో మీ అవసరత ఎక్కడైనా ఉందనుకోండి, ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరత ఎక్కడైనా వచ్చినప్పుడు మీరు మంచి మాటలు మాట్లాడాలని వాక్యం సెలవిస్తుంది. అంతేకాని ఇక నాకు అవకాశం వచ్చింది కదా, ఇదిగో నన్ను పిలిచారు కదా, ఇక నాకు తీర్పు తీర్చమని అన్నారు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, కొండగాడు లేకపోతే, అంటే నీలాంటి ఒక వ్యక్తి లేకపోయినట్లయితే ఆ వివాదం చల్లారుతుందేమో, ఆ గొడవ ఉండదేమో, ఆ కుటుంబం సమాధానంగా ఉంటుందేమో, ఆ సంఘము శాంతియుతంగా ఉంటుందేమో, నీకు మంచి ఆశీర్వాదం ఉంటుందేమో. ఈరోజున నీ స్థితి ఏ రీతిగా ఉంది? కొండాలు చెప్పే స్థితిలో ఉన్నావా, లేదా ఆశీర్వదించే స్థితిలో ఉన్నావా, క్షేమాభివృద్ధి పలికే స్థితిలో ఉన్నావా, లేదా ఇతరులను అబద్ధపు సాక్ష్యాలు చెప్పే స్థితిలో ఉన్నావా? ఏ రీతిగా నువ్వు ఉన్నావు ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. సామెతల గ్రంథం 15:1 మాట్లాడుతుంది కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఈరోజు నువ్వు మాట్లాడే మాట క్రోధమును చల్లార్చుతుందా? ఎదుటి వాళ్లకు నువ్వు ఏ రీతిగా సలహా ఇస్తున్నావు? కొన్ని విషయాల్లో అండి, మన సొంత వారే మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, మన సొంత వారే మనల్ని పాపంలో పడవేస్తూ ఉంటారు, మన సొంత వాళ్ళే, నా అనుకునే వాళ్ళే, మన కుటుంబ సభ్యులే, ఎవరో కాదండి, మన ఇంటి వారే, మన పొరుగు వారే, వారే మనల్ని పాపంలోకి దించుతున్నారేమో. మృదువైన మాట కొరకు నువ్వు ఆశపడు, కానీ వ్యర్థమైన వాటి కొరకు ఆశపడొద్దండి, వ్యర్థమైన వాటి తట్టు తిరగొద్దండి. ఎవరి మాట నువ్వు వింటున్నావు? ఒకవేళ నీ మాటను బట్టి ఎదుటివారు బాగుపడితే పర్వాలేదు, కానీ ఎదుటివారు నాశనమైనట్లయితే, ఎదుటివారు దూషింపడి పడినట్లయితే, ఎదుటివారు ఇబ్బంది పడినట్లయితే, అంత ఎక్కువ నష్టం నీకే జరుగుతూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ రోజున నీ స్థితి ఆ రీతిగా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మూడు విషయాలు నేను జ్ఞాపకం చేశాను, మన నాలుకను ఉపయోగించి లేదా మన పెదవులను ఉపయోగించి మూడు ఫలితాలు మనం పొందుకుంటాం. మొదటగా, మనం మాట్లాడే మాటలకు శక్తి ఉంది. అయితే మనం ఆశీర్వాదము పలికితే, మన జీవమును పలికితే జీవిస్తాము, ఆశీర్వదింపబడతాము, మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన జీవితాలు ఫలించే స్థితిలో ఉంటాయి. రెండవదిగా,
కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనము జీవించబడాలి అంటే, అధిక సంవత్సరములు మనము బలంగా జీవించాలి అంటే మనము మనం మేలునే పలకాలి, కీడునే పలకకూడదు. రెండవది, మూడవదిగా, వివాదములు సమసిపోవాలి అంటే కొండలు చెప్పడం మానేయాలి. వివాదాలు సమసిపోవాలి అంటే మృదువైన మాటలను మనము మాట్లాడగలగాలండి. ఈరోజున దేవుడు నీతోటే మాట్లాడాడేమో, ఈరోజున వాక్యం ఎంతమంది వింటున్నారో వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఒకవేళ ఈ స్థితిలో ఉంటే నన్ను మార్చని మనం అందరం ఒప్పుకుందామండి. ఎందుకంటే దేవుని వాక్యము నిజమైన వాక్యం అండి, ఆయన శక్తిగల వాక్యమునండి, ఆయన బలము కలిగిన వాక్యము. మాట్లాడుతుండగా గొప్ప విడుదల కార్యము జరుగుతుంది, గొప్ప అద్భుతము జరుగుతూ ఉంది. ఈ రోజున మన స్థితిని మార్చుకునే వాక్యము మనకు దొరికిందేమో, మన బలమును మనం పెంచుకునే వాక్యం దొరికిందేమో, మన కుటుంబంలోని సమస్యలను తొలగించే వాక్యము మనకు దొరికిందేమో, గ్రహించగలుగుతున్నామా? సమసిపోయే మాటలు మనం మాట్లాడాలి, కానీ వివాదాలు చల్లార్చే మాటలు మాట్లాడాలి, ఆశీర్వదింపబడే మాటలు మాట్లాడాలి, జీవించే మాటలు మనం మాట్లాడాలి, కానీ వ్యర్థమైన వాటితో మనం తిరగకూడదు. తర్వాత వ్యర్థమైన మాటలు కూడా మనము వినకూడదండి. ఈ రోజున ఏ రీతిగా మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేసుకొని మన స్థితిని, మన ప్రవర్తనను మనమే మార్చుకుందాం. మన దేవుడు మనకెల్లప్పుడూ